మా దగ్గర కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ డెక్కన్ హాస్పిటల్. ఈరోజు మనం మే 7th వరల్డ్ ఆస్తమా డే జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనం మే మొదటి వారంలోనే మంగళవారం ఆస్తమా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మెయిన్ ఈ ఆస్తమా డే సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటి అంటే మనం పేషెంట్స్కి అవగాహన కల్పించడం, ఆస్తమా డిసీజ్ గురించి అవగాహన కల్పించడం మరియు దాన్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది తెలియజెప్పడం కోసం మనం ఈ ఆస్తమా డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము డెక్కన్ హాస్పిటల్ తరఫున ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే ట్రాఫిక్ పోలీసులకి స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం స్క్రీనింగ్ క్యాంప్ జరుపుతున్నాం. సార్ ఇది ఈ మంత్ మొత్తం మనం ఆస్తమా అవేర్నెస్ మంత్ కింద జరుపుకుంటాము. డెక్కన్ హాస్పిటల్లో మనం 7th నుంచి 11th వరకు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో భాగంగా మనం ప్రీ పిఎఫ్టీ అనగా ఆస్తమాకి సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్స్ మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ కాబట్టి ఎవరైనా సరే ఆస్తమాకి సంబంధించిన లక్షణాలు అంటే దగ్గు, ఛాతి పట్టేసినట్టు ఉండడం, ఆయాసం మరియు అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ క్యాంప్కి వచ్చి ఫ్రీ పిఎఫ్టీ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోగలరని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.